నమస్తే అందరికీ. నేను ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఇంకొక మంచి పర్యాటక కేంద్రానికి ఈరోజు వచ్చానండి. సో ఈ పర్యాటక కేంద్రం పేరు డల్లాపల్లి హిల్స్ అండి. సో ఇది మనకి విశాఖపట్నం జిల్లాలో పాడేరు మండలంలో ఉంటుంది. సుమారుగా పాడేరు నుంచి ఒక 17-18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం నుంచి అయితే సుమారు ఒక 70-80 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకించి డల్లాపల్లిలో మనకి చూడడానికంటూ ఏమీ ఉండదు, కానీ ఈ చుట్టూ ఉండే ఈ ప్రదేశం అంతా చూడడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడ మంచి ప్రకృతి అనేది మనకి పచ్చని చీర తొడుక్కున్న మాదిరిగా ఉంటుంది. సో ఇది మంచి శీతాకాలంలో అయితే కనుక ఈ ప్రదేశం అయితే చాలా చూడచక్కని వాతావరణంతో నిండి ఉండి మనకి ఇక్కడికి వచ్చే పర్యాటకులకి మంచి ఆహ్లాదాన్ని సమకూరుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో మీకు ఇప్పుడు నా వెనక చూస్తున్నారు కదా, డల్లాపల్లి హిల్స్ ఇదంతా ఒక వ్యాలీ అండి. ఇదంతా చుట్టూ కొండలు కోనలు మొత్తం లోయల్లా కనిపిస్తుంది కదా. సో మీకు ఇప్పుడు మొత్తం ఈ వ్యాలీస్ అంతా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ డల్లాపల్లి వ్యూ పాయింట్ చూశారు కదా. సో ఇది ఎత్తైన ప్రదేశం కావడం వల్ల ఇక్కడ మనకి వాతావరణం అనేది వివిధ రకాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది. మీకు మంచి సీజన్లో అయితే అంటే చలికాలంలో కనుక వస్తే కనుక మీకు ఎప్పుడు చల్లగా ఈ మబ్బులు మిమ్మల్ని తాకుతూ వెళ్తున్నట్లు ఉంటుందండి. ఇది కొంచెం సముద్ర మట్టానికి సుమారు ఒక 3000 అడుగుల పైచిలుకులు బాగానే ఉండడం వల్ల మీకు బాగా గాల్లో తేలుతున్నట్టుంది. చూసారా బాగా లోయలు అవి. సో ఇది ఫ్రెండ్స్ డల్లాపల్లి హిల్స్ యొక్క ప్రాముఖ్యత. సో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి, చలికాలంలో అయితే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.